అన్నర్తులకు అన్నదాతగా నిలిచి నిర్దవోలు మండలం కంసాలిపాలెం గ్రామానికి చెందిన సరిపల్లి రమణ గత 10 సంవత్సరాలుగా ప్రతిరోజు 200 మంది అన్నర్తులకు భోజనం అందిస్తున్నారు. అన్నర్తుల పాలిట అన్నదాతగా నిలిచిన ఈయనను గ్రామస్తులు అభినందిస్తున్నారు. అంతేకాక అత్యవసరంలో ఉన్న వారికి 81 సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. సామాన్య తాపీ మేస్త్రిగా ఉండి ఈయన చేసిన సేవలను గ్రామ ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. కౌసలపల్లి గ్రామంలో మా సరిపల్లి రమణ గారు 2012 నుంచి రక్తదాత అన్నదాత చాలా ఇదిగా రోజు 250 మంది నుండి 500 మంది వరకు భోజనాలు పెడుతూ చాలా ఎలలేని సేవ చేస్తున్నారండి. ఈయన సేవ మరువలేమండి. మేము ఎవరం కూడా మా ఊళ్ళో పుట్టడం ఈయన చాలా గర్వకారణంగా ఉందండి. మాకు దాని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఇంత సామాన్య మానవుడై ఉండి ఇంత ఎలా చేయగలుగుతున్నాడని మాకే చాలా ఆశ్చర్యంగా గర్వకారణంగా ఉందండి. కరోనా టైంలో ఎవరో చేయలేని సాహసం అండి. వారం రోజులు అన్నదానం చేసి ఊరంతాన్ని కూడా భోజనాలు పెట్టండి అనసంతపం చేసి ఆ ఘనత కూడా ఈయనకే దక్కిందండి. ఏమీ లేని వాళ్ళకండి కూరగాయలు కోడిగుడ్లు బియ్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవ్వటం జరిగిందండి. ఇంతకన్నా సేవ మరి ఎవరో చేయలేరండి. అసలు ఎవరో చేయలేరు కాబట్టి రవణను ఎంతో మెచ్చుకుని మేము రక్తదాతగా 81 సార్లు రక్తదానం చేశాడండి ఈయన. అసలు మరి ఎలా చేశాడు అనేది మాకు ఆశ్చర్యం అయిపోతుందండి. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఈయన మా ఊళ్ళో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నామండి మేము. మరి నిడదవోలు మండలం కంసాలపాలెం, నేను వృత్తిరీత్యా తాపీ మేస్త్రిని. ఇలా తాపీ పని చేస్తుండగా ఈ సేవా కార్యక్రమాలు అంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. రక్తదానం చేస్తాను. ఇప్పటికి 81 సార్లు రక్తం ఇచ్చాను. అనేక మంది ద్వారా రక్తం ఎవరికైనా కావాలితే రక్తం అందిస్తూ ఉంటాను. 2012లో దీనికన్నా ఇంకా బెటర్గా ఏదైనా చేయాలి ప్రజలకనే ఆలోచనతోటి 2012లో 5 భోజనం పెట్టడం జరిగింది. 5 వెళ్ళబోయి ఇప్పుడు 250 మందికి నిత్యం ఉదయం టిఫిన్ సాయంత్రం భోజనం అందిస్తున్నాము. తర్వాత ఈ 250 మందికి కూడా దాతల సహకారంతో అందిస్తున్నాము. తర్వాత ఈ కరోనా టైంలో కూడా 3 పూట్ల భోజనం ఇంటికాడే ఉండి మేము అందజేసాము. కరోనా టైంలో చాలా క్వారంటైన్లకు కూడా భోజనం అందించాము. తర్వాత మా ఊర్లో వరదలు వచ్చినప్పుడు చుట్టూరు దారి ఉండదు. వరదలు వచ్చినప్పుడు కూడా మా ఊర్లో భోజన కార్యక్రమం సందర్భం కింద ఊరందరికీ బంతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏమన్నా ఇల్లు కాలిపోయినది మా దృష్టికి వస్తే మేమందరం కలిసి వెళ్ళి వాళ్ళకి సాయపడటం జరుగుతుంది. ఇలాగా దాతలో కూడా మాకు సహాయం చేస్తున్నారు. రైస్ రూపేనా కానీ దండ రూపేనా కానీ ఏమన్నా చేస్తున్నారు. చేసి అనేక రకాలుగా మాకు దాతలు సహాయం చేస్తే మేము ప్రజలకి ఎవరైతే లేనటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే ముసలోళ్ళు ముక్కోళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బట్టలు కావాలన్నా వాళ్ళకి ఏదైతే మందులు కావాలన్నా వాళ్ళకి భోజనం అయితే నిత్యం అందిస్తున్నాము. వాళ్ళకి ఏదైతే ఉందో అది ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవసరాలు ఖచ్చితంగా తెలుసుకుని వాళ్ళకి అందజేయగలుగుతున్నాం. చాలా సంతృప్తిగా ఉంది మేము ఈ సేవా కార్యక్రమంలో. తర్వాత మాతో పాటు మా ఊరు యూత్ అంతా కుర్రోళ్ళంతా నాతో పాటు చక్కగా సహకరిస్తున్నారు. ఏ పని చెప్పినా చక్కగా చేస్తున్నారు. ప్యాకింగ్ విషయంలో కానీ భోజనాలు ప్యాక్ చేయడం విషయంలో కానీ వంట విషయాల్లో కానీ అన్నీ సిగ్గుపడుకోకుండా అంట్లు తోవడం కానీ అన్నీ చక్కగా నాకు చేదోడు వాదుడుగా ఉంటూ మా సేవా కార్యక్రమంలో అన్ని విధాలా సహాయపడుతున్నారు. మా ఊరు యూత్కి మేము ఎంతగానో రుణపడి ఉంటాం. అలాగే వాలంటీర్గా ఒక్క రూపాయి ఆశించకుండా వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తాము. ఇది అందరూ ఏమన్నా దాతల సహకారంతో అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చూసి ఇక్కడే ఇంకా ఏదో స్థలం చూసి అక్కడే మంచి సత్తరు కింద కట్టి నిత్యం అన్నదానం చేయాలన్న కోరికతోటి మేము ముందుకెళ్తున్నాము. ముందుకెళ్ళి ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరుగుతుందంటే దీని వెనకాల